ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ శుభ ముహూర్తం చూసుకొని మరీ ప్రకటించేశారు. మొత్తం 115 మంది అభ్యర్థులు ప్రకటించిన ఈయన మరో 4 అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్నారు. ఇక గులాబీ బాస్ కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ మళ్లీ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. 2009 నుంచి ఈయన ఈ నియోజకవర్గంలో అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సదరు నియోజకవర్గంలో ఆయనకు చాలా బలమైన కేడర్ ఉంది. అలాంటి వేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని, ఆ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖను హస్తం పార్టీ అభ్యర్థిగా సిరిసిల్లలో నిలపాలని ఆయన భావిస్తున్నారని, అందులో భాగంగా ఈ అంశంపై హస్తం పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో ఊపందుకుంది. అదీకాక సిరిసిల్ల నియోజకవర్గంలో 90% మంది చేనేత వర్గానికి చెందిన వారే ఉండగా, మిగిలిన సామాజిక వర్గాల్లో అత్యధిక ఓటర్లు కొండా సురేఖ భర్త కొండా మురళి కులానికి చెందిన వారని ఉన్నారని, అలాగే కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఆమె నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల మధ్య ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటారని, ఇటువంటి పరిస్థితుల్లో కొండా సురేఖను సిరిసిల్ల నుంచి బరిలోకి దింపితే టగ్ ఆఫ్ వార్ జరుగుతోందని, దీంతో కొండా సురేఖ గెలుపు దాదాపుగా ఖాయమయ్యే అవకాశాలున్నాయని సదరు సర్కిల్లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. అయితే గతంలో అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లోనే కాదు 2018లో జరిగిన ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చినా గెలుపు మాత్రం కేసీఆర్ కి అనుకూలంగా వచ్చిందని, కానీ ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖను బరిలోకి దింపితే మాత్రం ఫలితాలు కేటీఆర్ కు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఓ ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్ లో కొనసాగుతోంది. అదేకాక సిరిసిల్లలో బీజేపీకి అంతగా కేడర్ లేదు. ఒకవేళ కేడర్ కొత్త గొప్ప ఉన్నా ఆ ప్రభావం అంతగా చూపించదని, ఇటువంటి పరిస్థితుల్లో అటు కేటీఆర్ ఇటు కొండా సురేఖ మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తుందని ఓ అభిప్రాయం అయితే పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతోంది. అదేకాక కేసీఆర్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ విషయాన్ని ఆయన గట్టిగానే గ్రహించి రానున్న ఎన్నికల్లో 2 చోట్ల నుంచి అంటే గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారని, అలా సిరిసిల్లలో సైతం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పై వ్యతిరేకత ఉందని, అది కూడా చాప కింద నీరులాగా ఉందని, ఈ నేపథ్యంలో కొండా సురేఖ లాంటి వారిని కవిత సోదరుడు కేటీఆర్ కి ప్రత్యర్థిగా బరిలో దింపితే ఫలితం హస్తం పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ సైతం వాయు వేగంతో హల్చల్ చేస్తోంది.